ఇంజక్షన్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్ కి మామూలు గా సైడ్ ఎఫెక్ట్స్ రావు. అంటే మీకు షుగర్ అవి ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి మన జిల్లాలో 100 వ్యాక్సినేషన్స్ అంటే ప్రతి సెంటర్ కి కూడా దాదాపు ఈరోజు మన జిల్లాలో 2600 నుంచి 3000 వ్యాక్సినేషన్స్ ప్రతిరోజు కూడా జరుగుతుంటుంది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మొదటిసారి మన దేశంలో వ్యాక్సినేషన్ అనేది మన సొంత కంపెనీలో మన సొంత ఫార్మస్యూటికల్ కంపెనీస్ తయారు చేయడంలో నిజంగానే ఒక అచీవ్మెంట్ కూడా. గతంలో ఇదే వ్యాక్సినేషన్స్ కానీ చిన్న వ్యాధి వచ్చినా సరే మనం వేరే దేశాల నుంచో వేరే ప్రదేశాల నుంచి తీసుకోవాల్సిన అవసరాలు ఉండేదన్నమాట. కానీ ఈరోజు మనకుండే బయోటెక్నాలజీ కానీ అలాగే మనకుండే ఈ ఒక వ్యవస్థలు ఏవేవి ఉన్నాయో మన దేశానికే కాదు సారీ మన మొత్తం ప్రపంచానికి కూడా మనం ఈరోజు అందించేటట్టుగా ఒక టెక్నాలజీ వల్ల మనం చేసే ఒక అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఈరోజు మన ఈ యొక్క కోవిడ్ వల్ల ముఖ్యంగా ప్రజలు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏది జరుగుతుందో దయచేసి మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇది ప్యూర్ పూర్తిగా సేఫ్టీ అండ్ ఆల్ టెస్ట్ ట్రయల్స్ చేసిన తర్వాతనే ఈరోజు ప్రజల్లోకి తీసుకురాగలిగారు. అందుకని ప్రజలందరూ కూడా కోరుకునేది అంటే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో మీరు అందరూ కూడా సహకరించి దీన్ని సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పి కోరుకుంటూ లిఖించదగ్గ రోజు ప్రపంచం మొత్తం కూడా కరోనాతో ఏడాది పాటు గజగజ ఉణికితే ఈరోజు ఆ కరోనా మీద సవాల్ చేసే రీతిలో విజయం సాధించే రీతిలో ఒక కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ భారతదేశం అంతా కూడా సాగుతోంది. ఈ సందర్భంగా ఈ కరోనా వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా భారతీయ శాస్త్రవేత్తలకి వందనాలు తెలియజేస్తున్నాం. ఆనాడు చరిత్రలో ప్రపంచమంతా కూడా నాగరికత లేకుండా చెట్టు బోదల్లో నివసించే రోజుల్లో అగ్గిపెట్టిలో పట్టే వస్త్రాన్ని నిర్మించి ప్రపంచానికి అందించిన భారత్, ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన భారత్ ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ లో ప్రపంచానికే ఒక దిక్సూచిలా ముందుకు సాగింది. ఇది ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయం. ఈ యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని ఉదయం నుంచి స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ చక్రధర్ గారికి, అదేవిధంగా హాస్పిటల్ కమిటీ అభివృద్ది కమిటీ సభ్యులందరూ కూడా, డాక్టర్లకి సూపరింటెండెంట్ కి ప్రిన్సిపాల్ కి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.